నేను వేరే వాళ్ళు లైవ్ పెట్టుకుంటారని ఇచ్చిన వేరే న్యూస్ ఛానల్ కోసం. Thank you.
Hey! 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 H
Thank you.
సుమారు 20 సంవత్సరాల క్రితం మన దేశ ప్రాంత కొరకు మన దేశ ప్రాంతాన్ని రక్షించుకోవడానికి వాళ్ళు ఎప్పుడైతే పాకిస్తాన్ టెర్రరిస్టులు ఆక్రమించిన భూభాగాన్ని కార్గిల్లో యుద్ధం చేసి అమరులై మన ప్రాంతాన్ని మనకి ఇచ్చినందుకు వాళ్ళ వీర జవాన్లకు ప్రతి ప్రాంత ప్రతి పట్టణాలంతటా ఘనంగా నివాళులు అర్పిస్తారు నిజంగా వాళ్ళ సేవలు మరవలేనివి అటువంటి మహనీయులు త్యాగదానులు ఉండేపటికినే మన దేశమే రక్షిత సురక్షితంగా ఉండది కాబట్టి మరోసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపు వాళ్ళకి నివాళులు అర్పిస్తున్నాను విజయ దివస్ 25వ సంవత్సరము జరిగింది కార్గిల్ చొరబాటుదారు 3 మే 1919 కు కార్గిల్ లో చొరబడారు హైట్స్ లో దాన్ని 14 జూలై రోజు కంప్లీట్ క్లియర్ అయింది అఫీషియల్ గా 26 జూలై 1999 కు కార్గిల్ విజయ దివస్ గా మన ఆర్మీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసింది ఇప్పటికీ 26 జూలై 1999 నుండి 19 జూలై 2024 టోటల్ 25 ఇయర్స్ ఈ నాటికి జరిగింది సిల్వర్ జూబ్లీ ప్రతి సంవత్సరము దేశం మొత్తం అమరవీరులు జవాన్లు దీన్ని గుర్తింపుగా కార్గిల్ విజయ దివస్ గా సెలబ్రేట్ చేస్తున్నాము ఈ రోజు ఈ సంవత్సరము మన శాంతాగర్ పట్టణంలో హెడ్ సర్వీస్ మ్యాన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ అందరము కలిసి అసోసియేషన్ ఏర్పడాము ఈ సంవత్సరము ఈ కార్గిల్ ఫస్ట్ టైం 20వ సంవత్సరము ఇది జరుపుకుంటున్నాము దీనికి పట్టణ ప్రజలు పోలీస్ వారు పత్రిక వారు మరియు ప్రజలు అందరూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అగైన్ మీడియా పర్సన్స్ కు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకు అందరికీ మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అగైన్ స్లోగన్ ఇస్తున్నాను అందరూ మీరందరూ జై జవాన్ కార్గిల్ అమరవీరులకు కార్గిల్ అమరవీరులకు కార్గిల్ విజయ దివస్ 25వ సంవత్సరం కంప్లీట్ కావస్తుంది ఈ రోజు ప్రతి సంవత్సరము మనము కార్గిల్ అమరవీర జవాన్లకు స్మరించుకుంటూ ప్రతి సంవత్సరము కార్గిల్ విజయ దివస్ 25వ జూలై నాడు జరుపుకోబడింది ఈ రోజు కూడా జరుపుకుంటున్నాము మరి ఆ గుర్తింపుగా 25వ సంవత్సరం జరుపుకుంటున్నాము మరి ఆ రోజు అమరులైన 550 మంది సైనికులు అమరులు కాబడ్డారు మరి అదేవిధంగా 1500 పైచీలకు వికలాంగులు కాబడ్డారు వాళ్ళను అందరినీ స్మరించుకుంటూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ పట్టణం కానీ ఈ మన రాష్ట్రం కానీ దేశ ప్రజలంతా సైనికుల వెంబడి మేము ఉన్నాము మీ వెంబడి అని ఎల్లప్పుడూ మా వెంబడి అండదండగా ఉంటున్నారు మా సైనికులకు ఎంతో ధైర్యాన్ని పెంచి మరింత క్రమశిక్షణతో మరింత బాధ్యతతో ముందుకు పోవడానికి మీరందరి స్ఫూర్తినిచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా మన పట్టణ వాసులకు అనేక నాయకులకు మరి వివిధ పార్టీ నుంచి వచ్చిన నాయకులకు పోలీసు వారికి మీడియా మిత్రులకు మన గ్రామం నుంచి వచ్చిన పెద్దలకు గ్రామ పెద్దలకు యువకులకు మిగతా మన ట్రైనింగ్ తీసుకుంటున్న యువకులకు మరి మీరు కూడా ఈ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున మిలిటరీ సైన్యంలో దేశ రక్షణలో మీరు కూడా భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎల్లప్పుడూ మీ సహకారం ఇలాగే సైనికుల పట్ల ఉండాలని సైనికుల పట్ల కూడా మర్యాదగా వ్యవహరించాలని అందరికీ విజ్ఞప్తిస్తూ భారత్ మాతాకి ఈ రోజు జూలై 26 ఎంతో అమూల్యమైన రోజు మన భారతదేశం ఈ రోజు గర్వించదగ్గ రోజు కార్గిల్ విజయం రోజు కార్గిల్లా నేను కూడా ఉన్నా ఆ రోజు అక్కడ ఉన్న సిచ్యువేషన్లు ఎంతో భయంకరంగా ఉన్నాయి ఆడ -20 ఆ 20లో కూడా మన జవాన్లు ఎంతో చాకచక్యంగా పైన పాకిస్తాన్ వాళ్ళు కింద ఆర్మీ కొండలు ఎంత అంటే ఒక 500-600 ఫీట్ల హైట్ కొండలు వాళ్ళు పైనుంచి ఫైట్ చేస్తున్నారు కింద నుంచి జవాన్లు చీమలు రాలిపోతున్నారు అయినా సాహసం ఓడిపోలే పడిపోయిన వాళ్ళు పడిపోతున్నారు ఎక్కిన వాళ్ళు ఎక్కుతా ఉన్నారు చీమలు ఎంత ఉదాహరణగా తీసుకున్నారు చీమల లెక్కల పడిపోయిన వాళ్ళను ఎన్నుకున్న వాళ్ళు చూస్తలేరు పై ఎక్కడ సాధించాలి మనం అట్లా ఆ కొండలపైకి ఎక్కి పాకిస్తాన్ వాళ్ళను మట్టు పెట్టి ఈరోజు మన టైగర్ హిల్స్ మన కార్గిల్ ఏరియాను మొత్తం మన ఆధీనంలో తెచ్చుకున్నాం అంతకుముందు మనలా ఆడ బర్ఫు 10 ఫీట్లు 20 ఫీట్ల బర్ఫు ఉన్నందు కారణం వల్ల అక్కడ మన ఆర్మీ ఇంత
ఆ ఏరియాలకు ఇక్కడ ఎవరు రాలేదా అని కొంచెం నిగ్లెక్ట్ చేసే వరకల్లా ఆల్రెడీ మనోళ్ళు ఆడ పాకిస్తాన్ వచ్చి ఆ ఏరియాను కబ్జా చేసి పెట్టేశారు. మనకు ఒక గొర్రెలుగా కాపరి అక్కడి నుంచి మనకు ఇన్ఫర్మేషన్ అందించిండు. ఆ ఇన్ఫర్మేషన్ వల్ల మేము అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఫస్ట్ పోయిన ఒక పెట్రోలింగ్ ఒక క్యాప్టెన్ ఒక 10 మంది జవాన్లు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పాకిస్తాన్ మిలిటెంట్స్ వాళ్ళని పట్టుకొని చిత్రహింసలు చేసి వాళ్ళని చంపేయబడ్డారు. వాళ్ళ బాడీలు ఇప్పటి వరకు కూడా దొరకలేవు. ఆ తర్వాత వాళ్ళు పోయిన టీం ఇంకా రాలేదని చెప్పేసి ఇంకా ఎంత నుంచి ఫోర్స్ పోయి పక్కల సైడ్ల నుంచి పోయి తెలిసే వరకల్లా అక్కడ పాకిస్తాన్ చాలా పెద్ద ఎత్తున అక్కడ డెంపు చేసుకొని మన మీదకి వార్ చేయడానికి అన్ని రెడీ చేసి పెట్టుకున్నారు. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్మీకి ఆర్డర్ అంది. ఆర్మీ హెడ్ క్వార్టర్ నుంచి ఢిల్లీ నుంచి ఎన్నో బృందాలుగా ఏర్పడి కార్గిల్ను ఈరోజు వాళ్ళను తరిమికొట్టి ఆ కార్గిల్ టైగర్ హిల్స్ను మనం స్వాధీనం చేసుకున్న రోజు అందుకొనకే వాళ్ళకు చనిపోయిన జవాన్లకు గుర్తింపుగా మనం వాళ్ళను తలుచుకుంటూ ఈరోజు అందరూ పోయి కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇంకా ఇంత పాల్గొన్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకున్నాం. కార్గిల్ విజయం సాధించిన 25 సంవత్సరాల తర్వాత ఈరోజు కూడా ఆ స్ఫూర్తి భారతదేశం మొత్తం కూడా రగిలిస్తున్న రిటైర్డ్ ఆర్మీ కానీ భారతదేశంలోని యువకులు కానీ ప్రజలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాళ మనం గమనిస్తే 2వ ప్రపంచ యుద్ధం నుంచి ఇప్పటి వరకు ప్రపంచం మొత్తం మీద కూడా యుద్ధాలలో అత్యధికంగా ప్రాణాలు అర్పించింది భారతీయ సైనికులే అనేది చాలామందికి తెలియని విషయం. ఎందుకంటే 2వ ప్రపంచ యుద్ధంలో కూడా సుమారు 10 లక్షల మంది భారతీయులు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. దాని తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా ప్రపంచం మొత్తం మీద కూడా అత్యంత ధైర్య సాహసాలు ఉన్న ఆర్మీ ఏదంటే భారతదేశం ఆర్మీ అని చెప్పి ఆ రోజున్న ఇంగ్లాండ్ రాణి కూడా ఎలిజబెత్ రాణి కూడా ఆమె కీర్తించడం జరిగింది. ఇవాళ గమనిస్తే చొరబాటుదారులు సుమారు 8,000 మీటర్ల ఎత్తున కొండలల్లో ఉన్నప్పుడు టైగర్ హిల్స్ కానీ చాగా హిల్స్ కానీ అటువంటి హిల్స్ నుంచి ఒక అంగుళం కూడా శత్రువు దేశంలోకి పోకుండా మన వీర సైనికులు మన యొక్క భూమిని మళ్ళీ తీసుకున్న విధానం ఆ రోజు ప్రపంచం మొత్తం కూడా 8 కిలోమీటర్ల పైన ఉన్న టైగర్ హిల్స్లో యుద్ధం చేసినప్పుడు అప్పుడు గార్డియన్ అనే పత్రిక కూడా రాయడం జరిగింది. ఏదైతే పాకిస్తాన్లో ఉన్న డాన్ పత్రిక కూడా ఏం రాసిందంటే ఆ రోజు భారతదేశం యొక్క సైనికులు ప్రపంచంలోనే అత్యంత ధైర్యవంతులైన సైనికులు కాబట్టి ఈ యుద్ధాన్ని గెలవగలిగిర్రు అని చెప్పి ఆ రోజు డాన్ అనే పాకిస్తాన్ పత్రిక కూడా రాయడం జరిగింది. అంటే శత్రు దేశంలో ఉన్న పత్రికలు కూడా మన యొక్క దేశ సైనిక ధైర్య సాహసాన్ని కీర్తించిన సందర్భం ఆ కార్గిల్ యొక్క యుద్ధం చూపెట్టింది. అదే యొక్క స్ఫూర్తిని ఇవాళ మన సైనికులు ఇంకా చూపిస్తున్నారు. కాబట్టి యువకులు కానీ పౌరులు కానీ ఆ యొక్క సైనికుల యొక్క త్యాగాలని ఎప్పటికీ స్మరించుకొని వారి యొక్క కుటుంబాలకు కూడా అండగా ఉండాలని మేము అందరినీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై హింద్.